Hi guys, welcome to my channel. నన్ను రీసెంట్గా అడ్వాన్స్ అప్లై గురించి కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. అందులో ఒక క్వశ్చన్ ఏంటంటే, అన్న నేను నాకు ఒక 18-20 బ్యాక్ లాగ్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ 4 ఇయర్స్ ఆఫ్ మై ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీలో. సో నేను ఇవన్నీ రాయొచ్చా ఒకేసారి అని అడుగుతున్నారు. సో గైస్, ఇక్కడ బేసికల్ మీనింగ్ ఆఫ్ అడ్వాన్స్ సప్లై ఏంటి అంటే, ఎవరైనా సరే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఫెయిల్ అయి ఉన్నట్లయితే ఆ సెమిస్టర్లో, అంటే ఫైనల్ ఇయర్లో 4-3-2 or 4-2 సెమిస్టర్ వేసుకున్నట్లయితే, వాళ్ళకి ఆ ఇయర్ వేస్ట్ కాకుండా అన్ని సబ్జెక్టులు క్లియర్ చేసుకోవడానికి, అంటే ఫైనల్ సెమ్లో క్లియర్ చేసుకొని తర్వాత వెళ్ళి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో వాళ్ళు చదవాలనుకున్నా, జాబ్ చేయాలనుకుంటున్నా, వాటి కోసం యూజ్ అయ్యే ప్రకారం తయారు చేసింది అడ్వాన్స్ అప్లై, రైట్? ఇదేంటి, డిగ్రీ వాళ్ళకి కానీ, ఇంజనీరింగ్ వాళ్ళకి కానీ, డిప్లొమా వాళ్ళకి కానీ ఇలా ఉంటుంది. అదే ఇంటర్మీడియట్ వచ్చినట్లయితే ఇంప్రూవ్మెంట్ అనే దానికి కూడా ఇది యూజ్ అవుతుంది. అంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు, నోటిఫికేషన్ ఇస్తే సపోజ్ 2021 నోటిఫికేషన్ ఇస్తే అండ్ 18, 19, 20, 21 వీళ్ళందరూ కూడా మార్క్స్ కోసం ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా రాసేదాన్ని అడ్వాన్స్ అప్లై అంటారు. అంటే వాళ్ళకి క్లియర్గా ఇస్తారు అన్నట్టు నోటిఫికేషన్లోనే ఎవరెవరు రాయొచ్చు, ఎన్నిసార్లు రాయొచ్చు. సో ఫస్ట్ ఇయర్ ఎన్నిసార్లు రాయాలి, సెకండ్ ఇయర్ ఎన్నిసార్లు రాయాలి, ఇంటర్మీడియట్, ఎందుకంటే ఈ వెయిటేజ్ అనేది మనకి ఎంసెట్లో మనకి యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇస్తారు. సో వాళ్ళ సంగతి పక్కన పట్టేస్తే, మనం ఓన్లీ ఇంజనీరింగ్ డిగ్రీ సెట్ చూసుకున్నట్లయితే అడ్వాన్స్ అప్లై అంటే ఓన్లీ ఫర్ ద ఫైనల్ సెమిస్టర్. ఓకే, ఫైనల్ సెమిస్టర్లో ఫెయిల్ అయ్యి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా రాసుకున్న వాటిని అడ్వాన్స్ అప్లై ఉంటారు. అంతేగాని ఆల్ 4 ఇయర్స్, ఆల్ 3 ఇయర్స్ ఉన్న సబ్జెక్ట్స్ని రాయడానికి మాత్రం ఇది ఎలిజిబిలిటీ కాదు, అంటిల్ అన్లెస్ దే స్పెసిఫై ఇన్ నోటిఫికేషన్. వాళ్ళ నోటిఫికేషన్లో ఎవరైనా ఎన్ని సబ్జెక్ట్స్ అయినా రాసుకోవాలి అని క్లియర్గా ఇచ్చినట్లయితే మీరు రాసుకోవచ్చు. ప్లస్ దీని గురించి డీటెయిల్స్ అనేవి ఆ నోటిఫికేషన్లోనే వస్తాయి, మీ కాలేజ్ ఎగ్జామ్ బ్రాంచ్లో కూడా ఉంటాయి, లేదంటే యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా ఉంటాయి. మీ రెస్పెక్టివ్ యూనివర్సిటీకి వెళ్ళి అడ్వాన్స్ అప్లై ఎప్పుడైనా రిలీజ్ అయినట్లయితే ఆ నోటిఫికేషన్ మొత్తం చదివితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది, రైట్? బట్ బేసికల్ మీనింగ్ ఆఫ్ అడ్వాన్స్ అప్లై ఏంటంటే, 1 ఇయర్ వేస్ట్ కాకుండా లాస్ట్ సెమ్లో మిగిలిపోయిన సబ్జెక్ట్స్ రాసుకొని పాస్ అవుట్ అయ్యి వెళ్ళిపోవడానికి, రైట్? అది మ్యాటర్. సో గైస్, నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ అని ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం అప్పటి వరకు. బాయ్ గైస్.